చేయాలి అని చెప్పి చిరంజీవి గారి కోసం అప్పుడు అలా చేశాం. ఆ తరువాత మళ్ళీ పవన్ వెళ్తున్నాడు ఇట్లా, సో తనకు ఏదన్నా మనం సినిమా చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి పొలిటికల్గా వెళ్ళాలి అనే ఉద్దేశం అనేది లేకముందే నేను ముందే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పాను. ఓకే, అలాంటి యాటిట్యూడ్ అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు. ఓకే, సో తను లాంటి వాడు వెళ్తున్నాడు, మనం ఏదన్నా చేయాలి, మంచి ఇది చేయాలని. అట్లాగా జయసేన అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గురించి, తన మంచితనం, తన ఆలోచనల గురించి చెప్పడం జరిగింది. సో ఆయనతో చెప్పాను, ఆయన కోసం సినిమా అయితే తీశారు. చేశాం సార్. ఇప్పుడు చిరంజీవి గారి కోసం అని మీరు అధినేత సినిమా తీశారు. అధినేత సినిమా తీసిన తర్వాత చిరంజీవి గారికి తెలుసు అన్నారు కదా, ఆయన ఎప్పుడైనా మీకు పిలిచి మంచి సినిమా తీసావు నా కోసం ఇట్లా అప్రిషియేట్? లేదు లేదు లేదు, అట్లాంటిది ఏదైనా అంటే అలాంటి సంఘటన లేదు. ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదా? అసలు సార్. అలాగే మహేష్ బాబు గారి విషయానికి వచ్చినప్పటికీ మీరేంటి సార్, మహేష్ బాబు గారితో సినిమా తీయడం కోసం ప్రొడ్యూసర్లు పరిగెట్లేంచారంట? అంటే మహేష్ బాబుతో ఏంటంటే, ప్రకాష్ రాజు మేము ఫస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలో. ప్రకాష్ రాజు ఆర్టిస్టుగా ట్రై చేస్తున్న టైంలో బాలచంద్ర గారి సినిమాలో ఒక సినిమా చేసి రెండో సినిమా కోసం తెలుగుకి ఏం రత్న గారి దగ్గరికి వచ్చాడు. మేము ఏం రత్న గారి దగ్గర పనిచేస్తున్నాం. చేస్తుంటే ప్రకాష్ రాజు ఏం చేశాడంటే, మేము ఇలా కూర్చుంటే తను కుర్చీలో కూర్చుని కింద కూర్చునేవాడు, మా సింహరాశిలో హీరో కూర్చున్నట్టు కింద కూర్చునేవాడు. ఎంతమంది ఉన్నా కూడా అదేంటన్నా నువ్వు లేవు అంటే, లేదరా ఇక్కడ నేను బాగా యాక్ట్ చేస్తానని చెప్పేసి యాక్ట్ చేసేవాడు. అప్పుడే బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాడు. అట్లా మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఆ సంకల్పం అనే సినిమాలో ఏం రత్నం గారు డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. అప్పుడు మేము ఆయన దగ్గర ఆ బ్యానర్లో వర్క్ చేస్తున్నాం. అట్లా ప్రకాష్ రాజు మేము బాగా ఇదే అన్నమాట.